हाई व्यूअर्स वेलकम टू क्रिएटिव होम कुकिंग मनम प्रीवियस वीडियोस लो इंस्टेंट रसम पौडर नी एला तैयार चेसुकोवालो चूपिंचानु ई इंस्टेंट रसम पौडर नी यूज चेसी मनम रसम एला तैयार चेसुकोवालो चूपिंचमनी कमेंट्स लो अडगडम वल्ला नेनु ई रसम पौडर नी यूज चेस्तू रसम एला पेट्टुकोवालो चूपिंचबोतुन्नानु ई रसम एंतो क्विक गा तैयार चेसुकोवच्चु ఈ క్విక్ అండ్ టేస్టీ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో అర చెక్క నిమ్మకాయ అంత చింతపండుని తీసుకోండి. దీనికి చాలా కొద్దిగా చింతపండు సరిపోతుంది. నేను చెప్పే ఈ క్వాంటిటీ 4 మెంబర్స్కి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను రసానికి సరిపడా సాల్ట్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. దీనివల్ల చింతపండు చాలా తొందరగా నానిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా ఆవాల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు టమాటాని యాడ్ చేసుకోండి. మీరు టమాటా రసం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పెద్ద సైజు టమాటాని యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ టమాటాని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఒక 7 నుంచి 8 దాకా వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిసేపు ఫ్రై అవగానే మనము చింతపండు పిసికి రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ సరిపడినన్ని వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటూ మన ఈ టమాటో బాగా మగ్గిపోయింది చూసారా, బాగా సాఫ్ట్ అయిపోయింది. దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మ్యాష్ చేసుకోండి. అప్పుడు మనకి రసంలో ఈ టమాటో బాగా మిక్స్ అయిపోతుంది. మీరు డైరెక్ట్గా పచ్చి టమాటో వేశారంటే పచ్చి వాసన అనేది రసానికి వస్తుంది. ఈ విధంగా చేసుకున్నారంటే టమాటో బాగా వాడి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న ఇన్స్టెంట్ రసం మసాలా పౌడర్ ఉంది కదా, అది 2.5 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇటువంటి పసుపు కానీ ఇంగువు కానీ ధనియాలు మిరియాలు ఏమి యాడ్ చేయలేదు, అది అబ్జర్వ్ చేయండి. మీరు ఈ ఇన్స్టెంట్ రసం మసాలా పౌడర్ని మాత్రమే యాడ్ చేస్తున్నారు. ఇది వేయంగానే చూసారా ఎంత కలర్ఫుల్గా రసం తయారైపోయిందో. మనము ఎంతో క్విక్గా ఇలాగా రసం పొడితో మనము రసంని తయారు చేసుకోవచ్చు. మంచి అరోమా కోసం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. మీరు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇందులో ఒక ఎండుమిర్చి ముక్కని ముక్కలు చేసి యాడ్ చేసుకోండి. అంతే. దీన్ని సిమ్లో పెట్టి కొద్దిసేపు రోల్ బాయిలింగ్ అయ్యేటట్టు మరిగించుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం ఉంచొద్దు, ఎప్పుడూ లో ఫ్లేమ్లోనే రసాన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఎంతసేపు మరగాలంటే ఈ విధంగా వస్తూ రసము తెళ్ళు ఇలాగ వస్తుందనగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రసం కానీ ఓవర్గా తెళ్ళాయంటే రసం టేస్ట్ అనేది మారిపోతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్విక్ అండ్ టేస్టీ రసం రెడీ అయిపోయింది. నా ఛానల్ని మొదటగా చూసేవాళ్ళైతే ఈ టేస్టీ ఇన్స్టెంట్ రసం మసాలా పౌడరు లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే దాన్ని విజిట్ చేయండి. ఈ రసం రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.